నమస్తే రమ్మగారు నమస్తే చెయ్య మంచి సరదా కథ చెప్పండి రమ్మగారు చందమామ కథల్లో చైనా జానపద కథలు జపాన్ జానపద కథలు అలా ఏమంటా రష్యా జానపద కథలు బోర్డులు వస్తాయి ఉంటుంటాయి సిక్స్టీస్లో వచ్చింది ఒక కథ బాగుంటుంది ఒక ఊళ్ళో ఒక రైతు భార్య ఉన్నారు కొంచెం సంపన్నులే వాళ్ళు ఆ రైతు భార్యకి ముందే పెళ్ళయింది చిన్నతనంలోనే పెళ్ళైతే ఆ ఆ ఊళ్ళలో ఇవన్నీ సర్వసాధారణం బహుశా అతని పేరు ముజో ఆ పెళ్ళైన మొగుడు పేరు కానీ అతను చిన్నతనంలోనే చనిపోయాడు బాల్య వితంతు అనమాట అమ్మాయి ఒక మాదిరి వయసు వచ్చేసరికి అతను చనిపోయాడు చనిపోతే అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేశాడు ఈ రైతుని చేసుకుందనమాట కానీ అమ్మాయికి ఆ ముజో అంటే చాలా ఇష్టం అతను చాలా మంచివాడు పిల్లని బాగా చూసుకునేవాడు అంటే ఇంత పిల్ల కాస్తవాడు ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళ వాడు ఈ చిన్న పిల్లని కొంచెం బాగా చూసుకునే వాళ్ళన్నీ వాళ్ళ ఇంట్లో తినిపించేవాళ్ళు అవన్నీ ఏవో ఉన్నాయి ఆ ముజో అంటే ప్రీతి అయితే ఏమైంది ఒకరోజు వాళ్ళిద్దరు కలిసి పొలంలో పని చేసుకున్నారు గుర్రాలు గిర్రాలు ఉన్నాయి గుర్రం ఉంది ఇల్లు బాకలు ఏమన్నాయి బంగారం గింగారం ఉంది సొంతంగా పని చేసుకునేవాడు అతను రైతు భార్య పని చేస్తుంటే ఈవిడేమి రుబాబు చేసుకుంటుంది ఆవిడ సాహనం మోసుకొని పోయి అక్కడ కూర్చునేది అయితే ఏమైంది సరే ఓ రోజు అన్నం తీసుకెళ్ళి అన్నం తీసుకెళ్తే ఉప్పురాళ్ళలో ఏదో మర్చిపోయారు మర్చిపోతే ఇతను ఏమన్నాడు ఏమే ఎండలో బాక ఆ చెట్టు కింద కూర్చో నేను పోయి గుర్రం మీద వెళ్ళి తీసుకొస్తాలే ఇక్కడే కూర్చొని తిందామని భార్యని చెట్టు కింద కూర్చోబెట్టి ఆ రైతు ఇంటికి పోయాడు ఇంటిపోతే ఇవిడ చెట్టుకు పోదు కనుక నన్ను చూస్తుంది చూస్తుంటే అట్నుంచి పైనుంచి ఎవడో ఒకడు వస్తున్నాడు కొంచెం విచిత్రమైన వేషధారణ చాలా తమాషాగా ఉన్నాయి బట్టలు అతను టోపీ మరీ విచిత్రంగా ఉంది ఓ అయితే ఏ చెట్టు నీడకు రాగానే అమ్మయ్య ఇక్కడ చల్లగా ఉందన్నాడు అన్న తరగతిలో బాబు ఇలా కూర్చోండి మంచిని తాగుతావా అని అడిగింది ఏదో దుత్తల మన సొరకాయలు లాంటివి ఉంటాయి కదా నీళ్ళు పోసేసి మంచి నీ బట్టలు ఏమిటి ఇలా వింతగా ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు ఉంది నేను వేరే లోకల్ నుంచి వస్తున్నానమ్మా అన్నాడు ఏ లోకం అంది ఆ లోకమేలే ఏదో లోకం వేరే లోకం అన్నాడు అనేసరికి గీవిడేమనుకుంది మూజో చచ్చిపోయాడు కాదు అలాగా బాబు ఆ లోకల్లో మూజో కనపడ్డా నీకు అంది అనగానే మూజో కనపడ్డాడు వాడు మూజో కనపడ్డాడు అనేసరికి అయ్యో పాపం ఎలా ఉన్నాడు మూజో అంటే నా పంచ ప్రాణాలు పెళ్లి చేసుకున్నా కానీ నేను మర్చిపోలేదు ఈసారి కాస్త ముజోకి వెళ్ళినప్పుడు మీ ఆవిడ పెళ్లి చేసుకుంది కానీ నేను మర్చిపోలేదని చెప్తావు అని చెప్పింది అని చెప్పింది చెప్పేసరికి దానికేమమ్మా చెప్తాను పాప మూజో బట్టలు అన్నీ చిరిగిపోయినాయి అనగానే ఈవిడేమంది అయితే సరేలే పాప మూజోని బట్టలు కుట్టించుకోమను నేను పెళ్లి చేసుకున్నా మర్చిపోలేదు ఆ మాట నాలుగైదు సార్లు చెప్పింది అనమాట చెప్పి ఏం చేసింది మొగుడు ఏం చేశాడు ఈయన పై కోట ఏదో ఉంది ఆ కోట చెట్టు కింద పెట్టి ఆ కోట్లో చిన్న బా డబ్బుల మూట ఉంటే బంగారు నాణ్యాల మూట తీసి ఆ చేతిలో పెట్టాడు ముజోని చక్కగా ఏదైనా కొనుక్కుని తినమను మంచి బట్టలు వేసుకోమను సంతోషంగా ఉండమను ఇక్కడ దీంతో పని తీరిపోయాక నా జీవితం ఇక్కడైపోయాక వచ్చి ముజోని కలుసుకుంటాడు అంతే అని చెప్పి పాడన్నో పుచ్చుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరిక సరే తీసుకున్నాడు అలాగేనమ్మా అన్నాడు వాడటం దాటాడు మొగుడి వచ్చాడు కూడా వచ్చేసరికల్ ఇట్లా శోకరత్ కూర్చొని కళ్ళు తుడుచుకుంటాం ఏమే ఏమిటో ఎందుకే ఏడుస్తున్నావు కంటే ఏమన్నా పడింది అన్నాడు కాదంది ఏడుస్తున్నావు ఎందుకే అన్నాడు అనే సరుకలు మూజో జ్ఞాపకం వచ్చాడండి పాపం పోనీ లేండి కాస్త కడుపు నుండి అది మంచి బట్టలు వేసుకుంటాడు అంది కడుపు నిండా తిని మంచి పట్ల నీ నీ బొందో చచ్చిపోయాడే వాడు అన్నాడు చచ్చిపోతే పోయాడులేండి ఆయనకి ఆ ఊరు వెళ్ళిన వాళ్ళకి ఒకళ్ళకి ఇచ్చి పంపించాను చక్కగా మంచి పట్లు కొనుక్కుంటాడు ఏమి ఇచ్చి పంపించావే అన్నాడు బంగారు నడాలండి కోట్లో పెట్టారు కాదు ఆ ఇచ్చాను ముజా కోసం ఇచ్చాను అనేసరికి నీ బొందా చచ్చిపోయిన వాడికి ఇవ్వటమిటి ఎవడేవాడు అని అన్నాడు అనేసరికి ఇగో వెళ్ళి తను చూస్తూనే ఉన్నాడు ఆ గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఎవరితోటో మాట్లాడుతోంది ఆ మాట్లాడిన వాడేవడంటే పూజ కోసం పంపించే అంతే ఆనే నే పోసి నీ తెలివి తెల్లారా ఉండని చెప్పేసి గుర్రం వేసుకుని బయలుదేరాడు ఆ ముందెళ్ళిన వాడు ఇతను వస్తున్నాడనే విషయం కనిపెట్టాడు ఇది తింగరపంత అని అర్థమైంది ఆయనకి అదే ఇక పరి ఈయన గుర్రం వేసుకుని పరిగెత్తే వాడు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి పరిగెత్తి ఇక దొరకల ఈయన వెనకాల నుంచి కేకలు పెట్టాడు ఆగరా ఆగరా బంగారు నాణ్యాలు పట్టుకొని వెళ్ళిపోతున్నాం నా ఆవిడ పిచ్చితనాన్ని ఆసరా చేసుకుని అని వెంబడబడ్డాడు ఇక వాడు అటు ఇటు చక్కమా ఇచ్చేసాడు దొరకల ముందుకెళ్ళాక ఏమైంది ఒక చోట ఒడ్లు దంచి ఇది చేసే మర ఒకటి ఉంది ఏం చేశాడు ఆ మరలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మరల దగ్గర ఒక ఆయన పనిచేస్తున్నాడు మర మర తాలూకు మనిషి ఇగో ఇగో బయట ఒక వీడున్నాడు నేను పట్టుకోవడానికి వస్తున్నాడు ఇగో మన సైనికుడు గుర్రం మీద అనేసరికి సరుకులు ఆయనకేం లేదు ఊరికే పోలీసులు వస్తున్నారంటే భయం వేస్తుంది చూడు అలాంటి భయం వేసి అమ్మో నేను పారిపోతా అన్నాడు పారిపోతా అంటే నువ్వు ఇలా పారిపోతే ఇలాగా వేషం మార్చుకుని పైప నా టోపీ నువ్వు తీసుకొని వీడి నెత్తి మీద ఒక విచిత్రమైన టోపీ ఉంది కాదు అది అది ఎస్సి ఇతనికి ఇచ్చి తన లోపల నుంచున్నాడు ఆ మర దగ్గర ఆ మర ఇట్లా దిప్పుతూ నుంచునే సరికల్ ఈయన ఏం చేశాడు గుర్రం వేసుకొచ్చి అక్కడ ఇంకా వేరే దారి లేదు లోపలికి వెళ్ళి ఉంటాడు అనుకుని గుర్రం బయట ఆపి లోపలికి వచ్చాయి వచ్చి లోపలికి వచ్చేసరికల్లా ఏమైంది ఈ కనపడ్డాడు మనిషి ఏమయ్యా ఇక్కడ ఒక మనిషి పరిగెత్తుకొచ్చాడా అంటే నేను చూడలేదు అన్నాడు ముందు తర్వాత ఇంకో రెండు మూడు ప్రశ్నలు వేసే సరికల్లా ఇటు వెళ్ళాడు అన్నాడు అనగానే నా గుర్రం ఇక్కడే ఉంది చూస్తుంటూ నేను వెళ్ళి వాడిని చూస్తున్నాను గుర్రం బయట పెట్టి ఈయన పరిగెత్తాడు బయటికి పరిగెత్తే ఆ ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు ఆ చెడ్డు ఉంది కదా మర దగ్గర కొంచెం గ్యాప్ లేదు ఎక్కువగా సరే ఏమైంది ఆ స వెనకాల సందులో పరిగెత్తాడు చెట్లు పొట్లు దాటుకుంటూ ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకున్నాడు దొంగ వెతవా తీ నా బంగారు నాణ్యాలు తీయన్నాడు ఆయన నీ బంగారు నాణ్యాలు ఏమిటి నేను ఎక్కడ తీసుకున్నాను మా ఆవిడికి చెప్పావు కదా నువ్వు ఇస్తానని ముజో ఎవరు మీ ఆవిడెవరు నువ్వెవరు ఎక్కడ వంద నాణ్యాలు బంగారు నాణ్యాలు అన్నాడు వాడు ఆనే సర్కారు మరి నువ్వు ఎందుకు రా పరిగెత్తావు నువ్వు తీసుకోపోతే అన్నాడు నేనేం చేయను ఆ మర దగ్గర నుంచున్నాడు కదా సైనికుడు వస్తున్నాడు అని చెప్పాడు భయమేసి పారిపోయాను వాడు టోపీ నాకు ఇచ్చాడు టోపీగే గుర్తు ఇతనిక టోపీ పుచ్చుకునే వెనకాల పరిగెత్తాడు ఆనే సర్కారు ఓరివేదవా వాడే నా దుర్మార్గుడు అంటే వాడే చెప్పాడు వీళ్ళు సైన్యం వస్తుందని భయపడి నేను పారిపోయాను నేను ఇక్కడ దీనికి లైసెన్స్ లేదు మరకి ఆ భయపడి పారిపోయాను అన్నాడు కొంచెం పరకాయించి చూస్తే ఈయన గుర్తొచ్చింది ఈ మరవాడు ఆయనకు తెలుసు అప్పుడు ఏం చేశాడు ఇద్దరు కలిసి వెనకొచ్చారు నా మర ఏమైపోయిందో అని వాడికి పైన ఇద్దరు వెనకొచ్చేసరిక గుర్రము లేదు మనిషి లేడు చక్కగా గుర్రం వేసుకొని ఈయన మెల్లిగా ఏం చేస్తాడు ఎంత దూరం వచ్చేసాడు కాళ్ళు ఈడ్చుకుంటూ ఓ రెండు గంటలకు చేరాడు అదేమిటయ్యా అట చచ్చి చెడి నడిచేస్తున్నావు గుర్రమేది అంది ముజ కోసం అన్నాడు నీ ముజో నడవలేకపోతున్నాడు నువ్వు బట్టలు కొనుక్కో బాగా తినమన్నావు ఒట్టి తిని ఒట్టి బట్టలు కట్టుకుంటే ఏం చేస్తాడు గుర్రం ఉంటే కదా మంది తిరుగుతాడు అందుకని ముజో కోసం ఇచ్చేసాను ఇప్పుడు సంతోషపోనిలే ముజో గుర్రం మీద తిరుగుతాడు మనం ఇంకో గుర్రం కొనుక్కుందాం సరిపోయింది ఇలా తెలివి తక్కువ పెద్దమ్మల్ని ఇలాంటి కాకపోయినా ఇంకో రకంగా అయినా జనాలు బురిడీ కొట్టించే వాళ్ళు వేల సంఖ్యలో ఇప్పటికీ ఉన్నారు అవునండి ఉన్నారు దాంట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు పెళ్లి సంబంధాలు అబ్బాయి కింగ్ అని వాడికి ఉద్యోగం అని వాడికి చదువు ఉందని వాడికి ఇల్లు ఉందని వాకిలు ఉందని డామ్ డేమ్ అని చెప్పేవాళ్ళు వాళ్ళకి ఆస్తి ఉండదు వాడికి సరైన ఉద్యోగం ఉండదు రెండు ఉండు ఆ ఉద్యోగానికి జీతం ఉండదు అక్కడి నుంచి అమ్మాయి తండ్రి దగ్గర బోళ్ళంత ఉందని చెప్తారు వీళ్ళ దగ్గర ఏముండదు అమ్మాయి అబ్బాయి ఏమో ఇంద్రుడు చంద్రుడు అమ్మాయి ఏమో శ్రీదేవి ఐశ్వర్యరాయి అది కాదు ఇది కాదు ఇది అక్కడి నుంచి ఉద్యోగాలకి టోకరాలు ఇస్తారు నేను ఉద్యోగం వేయిస్తాను నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు డబ్బులు దండేస్తారు వీళ్ళ దగ్గర పడిపోతారు అంత ఉన్నవాడు మీరు సొంత వాళ్ళకి ఎందుకు ఉద్యోగం వేయించలేదు అని ఎవరు అడగ అంతే అంతే కదా ఈ వ్యాపారాలు చిన్న చిన్నవి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించారు ఆ వ్యాపారం చేస్తే ఎంత వస్తుంది ఈ వ్యాపారం చేస్తే ఇంత వస్తుంది అని కబుర్లు చెప్తాడు ఒక్కొక్కడు పిచ్చి విధాలు ఐదు గురు దిగిపోతారు అవన్నీ తెలుసుంటే వీడిలా ఎందుకున్నాడు చౌ పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ అంతే పనిచేసేవాడు పోచుకోలు రైడ్ లాగా ఉంటాడా ఉండడు అది ఆలోచించరు దిగేస్తారు ఇప్పటికీ కూడా రైస్ పుల్లింగ్ అని ఇంకోటని ఈ బౌల్ దగ్గర పెట్టుకుంటే ఈ కొంచెం మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయని ఫలానా అదేదో చేస్తే ఇదేదో వచ్చి పడిపోతుందని వాళ్ళు చెప్తూనే ఉంటారు వీళ్ళు నమ్ముతూనే ఉంటారు మోసం కథలో ఈవిడే తింగన్ మోహన్ తెలుస్తోంది మనకి ఆమాయకురాలు తెలివి తక్కువది ఇప్పుడు తెలివి గల మహానుభావులు ఎంతమంది పడిపోతున్నారు అవును అవును అష్టవిధ తెలుగులు ఉన్నవాళ్ళు కూడా బోర్ల పడతారు ఈజీగా దేనికోసమైనా పడిపోతూ ఉంటారు మోసపోకండి తెలివిగా ఎప్పుడు మోసం చేసేవాడిది తప్పు కాదు మోసపోయేవాడిదే తప్పు నువ్వు నమ్మటం నీ తెలివి తక్కువ అంతే ఆను పాను ఆలోచించుకుంటా దిగటం నీ తప్పు పంచతంత్ర నిండా ఇలాంటి కథలే ఉంటాయి వాడు తెలివిగా చేస్తాడు నీకెందుకు లేదు తెలివి నువ్వు మాత్రం అదే అన్న తింటున్నావు అదే గాలి పీలుస్తున్నావు కదా ఏమిటి వాడు ఎక్కువ నీ తక్కువ నువ్వెందుకు తెలివిగా ఉండవు మోసపోవద్దు మోసపోకుండా ఉండవు ఇలానే మోసపోకూడదని ఎవ్వరినీ నమ్మకుండా ఉంటారు కొంతమంది మహా తెలివితేటలుగా ఫీల్ అయ్యి నేను మోనార్కున్నానుకుంటున్నా వాళ్ళు బోర్లు పడతారు బోర్ల పడ్డం న్యాచురల్ పడకుండా ఉండాలంటే కొంచెం బ్రెయిన్ తోటి ఆలోచించుకుని దిగాలి తప్పకుండా నమస్తే రమ్ గారు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి